మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుణ్ణి, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చే, హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము నన్ను అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని, కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెడినా కూడా మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు, ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్పుతూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు కూడా ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకి అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరు. లా పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళా మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తుపెట్టు.